బెంగాల్లో జరిగిన హింసకు నిరసనగా జమ్మలమడుగులోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బెంగాల్లో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సిపిఎం పార్టీ కార్యకర్తలపై అతి కీరాతకంగా దాడి చేసి తీవ్రంగా గాయపరచడమే కాకుండా 18 మందిని పొట్టన పెట్టుకున్నదని అన్నారు. మమతా బెనర్జీ సిపిఎం పార్టీని ఎదుర్కోలేక సిపిఎం పార్టీ కార్యకర్తలను భయప్రాంతులకు గురి చేస్తుందని అన్నారు. అంతేకాకుండా సిపిఎం పార్టీకి చెందిన పలువురు కార్యకర్తల ఆస్తులను ధ్వంసం చేయడం జరిగిందన్నారు. ఇంత జరుగుతున్న ఎలక్షన్ కమిషన్ నిద్రావస్థలో ఉండి ఏమి పట్టనట్లు వ్యవహరిస్తుందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం కూడా మమతా బెనర్జీకి మద్దతు ఇచ్చి హింసను ప్రోత్సహిస్తుందని అన్నారు. బెంగాల్లో నిన్న జరుగుతున్నటువంటి పంచాయతీ ఎలక్షన్లో దేశంలోనే ఎక్కడ లేనంత అత్యంత హింసాత్మకంగా ఈ పంచాయతీ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ధైర్యంగా మమతా బెనర్జీ ప్రభుత్వం ఎదుర్కోలేని సత్తా లేకుండా సిపిఎం కార్యకర్తల్ని నాయకుల్ని ఈరోజు అత్యంత కిరాతకంగా చంపి భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికల్లో గెలవాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే అనేక రకాల ఆస్తులు ధ్వంసం చేయడం జరిగింది. 18 మంది కార్యకర్తలను పొట్టబెట్టుకోవడం జరిగింది. ఇంట్లోంచి బయటకు వస్తే చంపేస్తామని బెదిరించడం జరుగుతోంది. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. చాలా వరకు అత్యంతగా ఇంత హింసాత్మకంగా జరుగుతున్నా ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ సైతం ఈరోజు నోరెత్తకోకుండా నిద్రపోయే ప్రయత్నం జరుగుతోంది. అంతేకాకుండా అక్కడ పోలీసు వ్యవస్థ సైతం ఈరోజు మమతా బెనర్జీకి తొత్తుగా వివరించే ప్రయత్నం చేస్తుంది. సిపిఎం పార్టీని ఎదుర్కొనే సత్తా లేక ఈరోజు బీజేపీ ప్రభుత్వం కూడా ఈరోజు మమతా బెనర్జీకి మద్దతుగా నిలిచి అక్కడ హింసాత్మకాన్ని సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. ఖచ్చితంగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, అక్కడ శాంతి భద్రతలు ఎంతమే తక్షణమే నిర్వహించాలా, అలాగే పంచాయతీ ఎలక్షన్ తక్షణమే రద్దు చేసి ఏదైతే సిపిఎం కార్యకర్తలపైన దాడులు జరుగుతున్నాయో ఆ దాడులు జరగకోకుండా మరొకసారి అక్కడ ఏదైతే ఉందో పెద్ద ఎత్తున వ్యవస్థ, పోలీసు వ్యవస్థ రక్షణ కల్పించాలని అడుగుతా ఉన్నాం. లేకుంటే ఇప్పటికే సిపిఎం కార్యకర్తలపై దాడులు జరుగుతున్న నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా స్పందించుకోండి. యావత్ దేశం మొత్తం ఉన్నటువంటి సిపిఎం కార్యకర్తలు చలో బెంగాల్ పిలుపు పేరుతో ఈరోజు మమతా బెనర్జీ కోటలను బీటలు వారే విధంగా పోరాటం చేస్తా ఉన్నాం, మేము హెచ్చరిస్తా ఉన్నాం. లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి.